pick out from the text the examples that support these attributes. లక్షణాలు ఆ లక్షణాలకు సరిపోయిన వాక్యాలు పాఠంలోంచి పిక్ చేయమంటున్నాడు. నెంబర్ వన్ పాజిటివ్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ డిజబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. అతను అంగవైకల్యం ఉన్నా కూడా చాలా గొప్పవాడు అయ్యాడు. పాజిటివ్, ధనాత్మకం. నెంబర్ టూ క్రియేటివ్, సృజనాత్మకత. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. వాళ్ళ మదర్ అప్పటి వరకు లేని ఒక ప్లాస్టిక్ డివైస్ని బ్రష్ చేయడానికి కనుగొన్నది. క్రియేటివ్. నెంబర్ త్రీ నర్వస్, అంటే భయపడిపోవడం. ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. భయపడిపోయాడు, నర్వస్. ఫోర్త్ వన్ డిపెండెంట్, వేరే వాళ్ళ మీద ఆధారపడడం. వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరెంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ మా నన్ను చూసుకోవడానికి మా తల్లిదండ్రులు లేకపోతే నా పరిస్థితి ఏంటి? డిపెండెంట్. ఫైవ్ వ్యాలియంట్, అంటే బ్రేవ్, ధైర్య సాహసాలు. హీ బికమ్ యాన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయాంప్ ఓవర్ యాడ్వర్సిటీ. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటి మీద విజయం సాధించడంలో సింబల్గా నిరూపించుకున్నాడు. సిక్స్త్ వన్ జనరస్, అంటే జాలి కలిగి ఉండడం. ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. నేను ఇతర ప్రజల్ని, అతనిలాగా బాధపడుతున్న ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి అతని లైఫ్ని సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడు. జనరస్. సెవెంత్ వన్ కరేజియస్, ధైర్య సాహసాలు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. నా దగ్గర ఉన్న వాటి గురించి దేవునికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, నా దగ్గర లేని వాటి గురించి కోపం తెచ్చుకోవాలనుకోవట్లేదు. అంటే ధైర్యం ఉంది అతనికి, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేంత ధైర్యం ఉన్నది. ఎయిత్ వన్ ఆప్టిమిస్టిక్, ఆశావాది. The challenges in our lives are there to strengthen our convictions. ఎప్పుడైనా మనకి ఆటంకాలు దేనికి వస్తాయంటే మన యొక్క విశ్వాసాలని బలపరచడానికి. సార్కాస్టిక్, అంటే హాస్యం పండించడం. ఐ డిసైడెడ్ టు డూ ఏ 360-degree స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హెర్ అవుట్. అమ్మాయిని భయపడడానికి ఫుల్ రౌండ్ స్పిన్ చేద్దామని అనుకున్నాడు. లాస్ట్ వన్ ఒబీడియంట్, వినయం కలిగి ఉన్నవాడు. బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. నేను నా శరీరంలో కాళ్ళు చేతులు లేకపోవడం వలన ఈజీగా బ్యాలెన్స్ వచ్చేసింది. అందుగురించే నేను 360-degree స్పిన్ ఈజీగా చేయగలిగాను. చాలా ఒబీడియంట్గా చెప్పాడు. ఒబీడియంట్, వినయం.